మిత్రులారా, ఈ వీడియోలో మనం డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేదనే టాపిక్ని తెలుసుకుంటాం. అంటే ఈ వీడియో మధ్యలో ముఖ్యమైన విషయం చెప్పబడింది. వీడియో చివర కూడా ఆ విషయాన్ని ఎలా ఇది ఉంచుకోవాలనే విషయం చెప్పబడింది. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ నుంచి చివరి దాకా వీడియో చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనీ మంత్రా ఛానల్కి మీ అందరికీ, సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మీరందరూ అష్టైశ్వర్యాలు సంపాదించాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓకే మిత్రులారా, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, మనం రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఎలా చేస్తున్నాం, ఎలా చేయాలి అనేది కూడా మధ్యలో చెప్పబడింది. డబ్బు సంపదకి ఆధ్యాత్మికతను జోడించండి. ఆధ్యాత్మికం అంటేనే ఐశ్వర్యం సంపద. ఐశ్వర్యం సంపద ఆధ్యాత్మికం జోడించామంటే గాడి తప్పకుండా ఉంటాము, అంటే బ్యాలెన్స్ తప్పకుండా ఉంటాం. మీకు ఎప్పుడైతే ఆధ్యాత్మికత తోడవలేదో మీ జీవితం గందరగోళంగా తయారవుతుంది. స్పిరిచువాలిటీ చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేదు. అవసరమైతే చదువుకున్న వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవచ్చు. మీరు డబ్బు సంపాదించే రహస్యం తెలుసుకోవాలి. అసలు నువ్వెవరు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఈ విశ్వంతో ఎలా అనుసంధానం కావాలి, ఇవి మాత్రం తెలుసుకోవాలి. మీ జీవితంలో డబ్బు విషయంలో ఎక్కడా కూడా కండిషన్స్ పెట్టుకోకండి. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తేనే ఎంత సంపాదించవచ్చు, అలా సంపాదించవచ్చు, లేదంటే సిస్టమేటిక్గా లెక్కలు రాసుకోవాలి, ఇలా లెక్కలు వేసుకుంటేనే మనకు వరల్డ్ అంత డబ్బులు వస్తుంది, ఇలాంటివి ఏమీ అక్కర్లేదండి. మనీ సబ్జెక్ట్లో, విశ్వం సబ్జెక్ట్లో మీరు ఏం చేయాలంటే డబ్బు సంపదని ఆకర్షించండి, అంటే అట్రాక్ట్ చేయాలి. అది ఎలాగైనా మీ దగ్గరికి వస్తుంది. మీరు మనీ అఫర్మేషన్స్ చెప్పాలన్నమాట. అట్రాక్షన్ అంటే అట్రాక్ట్ చేయాలి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీరు ఏవేవో లెక్కలు, ఏవేవో ప్లాన్లు వేసుకొని కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే మీ దగ్గరికి డబ్బు రాదు. ఎక్కడా కూడా డబ్బుని అతి కష్టం మీద సంపాదించడం కానీ, లేదంటే నేను ఈ ప్లాన్ వేస్తేనే డబ్బు వస్తుంది, ఈ ఆలోచన చేస్తేనే మైండ్లో నుంచి డబ్బు వస్తుంది అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి. అవి తీసేసిన తర్వాత సులభంగా డబ్బు రావడం జరుగుతుంది. దానికి మీరేం చేయాలంటే, ఈ సమాజానికి డిఫరెంట్గా ఉండండి. జనానికి, సమాజానికి మీ థాట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. మీరు ఏం చేయాలంటే డబ్బు సంపదని ఆకర్షించండి, అంటే అట్రాక్ట్ చేయండి. మనీ అఫర్మేషన్స్ డైలీ చెప్తూనే ఉండండి. అది ఎలాగైనా వస్తుంది డబ్బు. కానీ అనవసరంగా కసరత్తులు చేసి ఏవేవో ప్లాన్స్ వేసేసి మీరు చాలా కష్టపడితే కానీ డబ్బు రాదు అనే అలవాటు, ఆలోచనని ఇంకా తీసేయండి. అలా ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే మీ దగ్గరకు డబ్బు రాదు. అందరూ పోయే మన మోస పద్ధతిలో మీరు పోకండి. మీరు కొత్తదారులు పోండి, కొత్తదారులు కనుక్కోండి. గొప్ప గొప్ప వాళ్ళు కొత్తదారులు కనుక్కున్నారు, మీరు కూడా కనుక్కోండి. మీరే క్రియేటర్, మీరే సృష్టికర్త. ఎన్నో సృష్టించండి, ఎన్నో ఆవిష్కరణలు చేయండి. మీ దారిలో అందరూ రావాలి కానీ, అందరి దారిలో మీరు వెళ్ళకూడదు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. అసలు మీరు డిఫరెంట్గా ఉన్నప్పుడే, డిఫరెంట్గా ఆలోచించినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు డిఫరెంట్గా ఉండండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా డబ్బుకి ఎదురెదకండి. డబ్బు విషయంలో ఎక్కడ కూడా ఛాలెంజింగ్ చేయకండి. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నా దగ్గరికి ఏమి రావట్లేదు, నేను 41 రోజులు మెడిటేషన్ చేశాను అయినా కూడా ఏమి రావట్లేదు అని అనుకుంటున్నారా మీరు? మీరు మెడిటేషన్ చేస్తూ అవకాశాలు అడుగుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ పద్ధతిగా నేర్చుకోండి. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్వాస పెట్టడం. మీ శ్వాసే మీ గురువు. ఒక 5-10 నిమిషాలు శ్వాసని గమనించండి. ఆ తర్వాత శ్వాసని అడగడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత విశ్వాన్ని అడగడం స్టార్ట్ చేయండి. ఈ వాక్యం రాసుకోండి. ఈ వాక్యాన్ని పదే పదే చెప్పండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పండి, రాసుకోండి. ఇంకా నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుంచి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు.
నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుంచి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుంచి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని పదే పదే రాసుకొని పదే పదే చెప్పండి. ఎన్నిసార్లు చెప్తారో అంత మంచిది. ఈ వాక్యాన్ని మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చెప్పండి, పడుకున్నప్పుడు చెప్పండి, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పండి. ఈ మాట చెప్పిన మరుక్షణం నుంచి మీకు అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈ విశ్వం మీరు అడిగితేనే అవకాశాలు ఇస్తుంది. ఒక 10-15 రోజులు చెప్పండి, మీరే ఆశ్చర్యపోతారు. మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఏది అందిపుచ్చుకోవాలో మీకు అర్థం కాదు. అప్పుడు ఇంకో మాట చెప్పండి, ఈ మాట కూడా రాసి పెట్టుకోండి, నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తుంది. నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తుంది. ఈ వాక్యం కూడా రాసి పెట్టుకోండి. ముందు చెప్పిన వాక్యము, ఈ వాక్యం, ఈ రెండు వాక్యాలు ఎన్నో అవకాశాలు వస్తాయి, బ్రహ్మాండంగా దూసుకుపోతారు. ఎక్కడ కూడా మీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మీరు విశ్వాన్ని డైరెక్ట్గా అడుగుతున్నారు, నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తుంది అని. ఈ వాక్యం సరిపోతుంది, అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో డిస్టర్బెన్స్ లేకుండా మీరు ముందుకు దూసుకుపోతారు. మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు, చాలా చాలా సక్సెస్ పీపుల్ అవుతారు. ఇంకా మీకు తిరిగే ఉండదు. ఇలా చిన్న చిన్న వాక్యాలు మీరు కూడా తయారు చేసుకోండి. మంచి మంచి వాక్యాలు ఇప్పుడు మంచి మాటలే మాట్లాడండి. మీరు ఇలాంటి వాక్యాలు పదే పదే చెప్పడం వలన మీరు ఈ విశ్వం తీసుకొని మీకు అంతా మంచే చేస్తుంది. ఇలా పదే పదే చెప్పిన మాటలు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని విశ్వానికి పంపిస్తుంది. విశ్వం మళ్ళీ తిరిగి మీకేం కావాలనేది అంతా బేరేజ్ వేసుకొని మీకు మళ్ళీ రిటర్న్లో ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తదాస్తు. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నారు. ధన సంపదలతో తొలతూగాలని కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీరు వీడియోలు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.